సో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ని వెల్కమ్ టు ఏపీ నిరుద్యోగి ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్కి స్వాగతం సో ముందుగా మీరు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మనకి వచ్చేసి ప్రధానంగా మరి యొక్క గ్రామం మరియు వార్డు సచివాలయాల్లో దాదాపుగా మన రాష్ట్రంలో లక్షా ముప్పై మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు అయితే రావడం జరుగుతున్నాయి మరి అందుకు సంబంధించిన యొక్క వివరాలు అయితే మనం చూద్దాం చూడండి మరి దాదాపుగా మన రాష్ట్రంలో మొత్తం వచ్చేసి గ్రామ మరియు వార్డు సచివాలయాలు వచ్చేసి పద్నాలుగు వేల తొమ్మిది వందలు అయితే పాడడం జరుగుతున్నాయి మరి ఈ యొక్క పద్నాలుగు వేల తొమ్మిది వందల యొక్క గ్రామ సచివాలయాలు లేదా వార్డు సచివాలయ ఏర్పాటు తర్వాత మనకు వచ్చేసి ఈ యొక్క లక్ష ముప్పై మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు యొక్క ఉద్యోగాలు అయితే ప్రభుత్వ ఉద్యోగాలు అయితే మనకు రావడం జరుగుతున్నాయి మరి ఇందులో ఈ విధంగా మనకు ఏ విధంగా యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తారన్న విషయం అయితే మనం ఆల్రెడీ చెప్తాము మరి గ్రామీణ ప్రాంతాల యొక్క గ్రామ సచివాలయాలు వచ్చేసి ఆల్రెడీ చెప్పాం ఎలా ఏర్పాటు చేస్తామన్న విషయం అయితే జనాభా ప్రాతిపదికనని మరి దానికి సంబంధించిన విషయమే ఈ విధంగా అయితే వీళ్ళు ప్రస్తావించడం అయితే జరిగింది మరి గ్రామాల్లో వచ్చేసి పద్మూడు వేల అరవై ఐదు ఒక గ్రామ పంచాయతీలకు కలిపి మొత్తం వచ్చేసి పదకొండు వేల నూట పద్నాలుగు గ్రామ సచివాలయ ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది మరి ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పదకొండు వేల నూట పద్నాలుగు గ్రామ సచివాలయాల్లోనూ మరి ప్రతి ఒక్క గ్రామ సచివాలయంలోను పది నుంచి పన్నెండు మంది ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు అయితే నియమిస్తారు ఆ యొక్క గ్రామ సచివాలయం బట్టి ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్ని బట్టి పది నుంచి మనకు ఈ యొక్క పన్నెండు మంది అయితే నియమించడం జరుగుతుంది మనకి గ్యారంటీకి వచ్చేసి ఈ యొక్క పది మందిని అయితే నియమించడం జరుగుతుంది ఈ విధంగా నియమిస్తే కనుక ప్రతి ఒక్క గ్రామ సచివాలయంలోను మనకు తొంభై తొమ్మిది వేల నూట నలభై నాలుగు యొక్క మరి ప్రభుత్వ ఉద్యోగాలు అయితే అవడం జరుగుతున్నాయి మరి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకు త్వరలోనే రావడం అయితే జరుగుతుంది ఈ యొక్క కొత్త ఉద్యోగాలని అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్న మూడు వేల ఏడు వందల ఎనభై ఆరు వార్డు సచివాలయం ఏర్పాటు చేస్తే కనుక మనకు దాదాపుగా ముప్పై నాలుగు వేల ఏడు వందల ఇరవై మూడు యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు అయితే అవసరం జరుగుతాయి మరి దాదాపుగా వార్డు మరియు గ్రామ ప్రాంతాల్లో ఉన్న సచివాలయాల్లో మనకు వచ్చేసి పద్నాలుగు వేల తొమ్మిది వందల గ్రామ సచరాలకు కలిపి దాదాపుగా మనకి లక్ష ముప్పై మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు అయితే అవుతాయి మరి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి మనకు వారం నుంచి పది రోజుల లోపున రావడం అయితే జరుగుతుందని ఈ యొక్క సాక్షి దినపత్రికలు అయితే జరిగింది గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు వార్డు నిర్వర్తించే విధులు చూద్దాం చూడండి మనకు దాదాపుగా పదకొండు వేల నూట పద్నాలుగు యొక్క గ్రామ సచివాలయతే ఏర్పాటు కాబట్టి మరి ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే ప్రతి ఒక్క గ్రామ సచివాలయానికి పది నుంచి పన్నెండు మంది ఉద్యోగాలు అయితే నియమిస్తారు మరి ఆ యొక్క ఉద్యోగాలు మరి వాడి విధులు వారికి అంటే ఎన్ని కొత్తగా భర్తీ చేస్తారు అన్న విషయం అయితే మనం చూద్దాం చూడండి ప్రధానంగా ఈ యొక్క పంచాయతీ కార్యదర్శిని చూసుకుంటే కనుక గ్రామ పంచాయతీ కన్వీనర్ మరి పనుల విధులు మరి పాఠశుద్ధం సంక్షేమ కార్యక్రమాలు వీరికి వచ్చేసి కొత్తగా భర్తీ అయ్యే ఉద్యోగాల సంఖ్య వచ్చేసి ఐదు వేల నాలుగు వందల పదిహేడు యొక్క కొత్త ఉద్యోగులు జారీ చేసే అవకాశం ఉంది మరి వీరి పర్యవేక్షణ శాఖ వచ్చేసి పంచాయతీరాజ్ మరి అదేవిధంగా ఇష్ట ఉద్యోగం వచ్చేసి విఆర్ఓ భూముల పర్యవేక్షణ వ్యవహారాల మరి పౌర సరఫరాలు వీరికి వచ్చేసి దాదాపుగా వెయ్యి ఏడు వందల తొంభై పోస్టులు అయితే ఖాళీగా అయితే ఉండడం జరుగుతున్నాయి మరి అదేవిధంగా వీళ్ళ పర్యవేక్షణ శాఖ వచ్చేసి రెవెన్యూ మరి సర్వే అసిస్టెంట్ భూముల సర్వే వచ్చేసి వీరి మరి దాదాపుగా పన్నెండు వేల ఆరు వందల డెబ్బై యొక్క కొత్త ఉద్యోగాలు అయితే మంజూరు కావాలన్నాయి వీరికి వచ్చేసి రెవెన్యూ శాఖ మరి మూడు వచ్చేసి ఏఎన్ఎం ఇవి వచ్చేసి వీళ్ళు వచ్చేసి గ్రామ ప్రజల ఆరోగ్య భద్రత పర్యవేక్షణ దాదాపుగా రెండు వేల రెండు వందల పడే అవకాశం అయితే ఉంది వీరికి వచ్చేసి వైద్య ఆరోగ్య శాఖ మరి ఐదో వచ్చేసి వెటర్నీ లేదా ఫిషర్ అసిస్టెంట్ మరి వీరికి వచ్చేసి పశువైద్య మరి పాడి మృత్యు శాఖ కార్యక్రమాలు దాదాపుగా మనకి తొమ్మిది వేల ఎనిమిది వందల యొక్క ఉద్యోగాలతో అవసరం అవుతున్నాయి మనకు వచ్చేసి వీరికి వచ్చేసి పశు సంవర్ధన శాఖ అలాగే మహిళా రక్షణ ఉద్యోగి పోలీస్ మహిళా పోలీస్ మరియు మహిళా కౌన్సిలింగ్ మహిళల రక్షణ దాదాపుగా మనకు వచ్చేసి పన్నెండు వేల ఆరు వందల డెబ్బై యొక్క కొత్తగా ఉద్యోగాలు అయితే మంజూరు చేసే అవకాశం ఉంది మరి వీరికి వచ్చేసి మహిళా శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణ శాఖలో పనిచేయడం అయితే జరుగుతుంది అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ మంచినీటి సరఫరా ఇతర అన్ని రకాల ఇంజనీరింగ్ పనులు దాదాపుగా మనకు వచ్చేసి పన్నెండు వేల ఆరు వందల యొక్క డెబ్భై యొక్క మరి కొత్త ఉద్యోగాలు మంజూరు చేసే అవకాశం ఉంది వీరికి వచ్చేసి పంచాయతీరాజ్ మరి ఇంజనీరింగ్ కింద పనిచేయడం అయితే జరుగుతుంది ఎలక్ట్రిక్ అసిస్టెంట్ విద్యుత్ సరఫరా విద్యుత్ దీపాల పర్యవేక్షణ మరి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం దాదాపుగా వీళ్ళకి వచ్చేసి ఆరు వేల ఎనభై ఆరు అవసరం అవుతున్నాయి మరి వీరు వచ్చేసి పంచాయతీరాజ్ కింద పర్యవేక్షించడం జరుగుతుంది ఇక అగ్రి అండ్ కల్చర్ ఎంఈయులు మరి వ్యవసాయ సూచనలు ఇవ్వడం వ్యవసాయ ఉత్పత్తి మరియు మార్కెటింగ్ దాదాపుగా మనకు వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఆరు కొత్తగా ఉద్యోగాలు మంజూరు చేసే అవకాశం ఉంది అగ్రికల్చర్ హార్టికల్చర్ కింద పర్యవేక్షించడం అయితే జరుగుతుంది ఇక పదోది డిజిటల్ అసిస్టెంట్ గ్రామ సచివాలయంలో సింగిల్ విండో సిస్టమ్ పర్యవేక్షణ దాదాపుగా మనకి పన్నెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కొత్తగా ఉద్యోగాలు మంజూరు చేసే అవకాశం ఉంది మరి పంచాయతీరాజ్ వచ్చేసి పర్యవేక్షిస్తుంది అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్ పింఛన్ల పంపిణీ మరి పొదుపు సంఘాలు మరియు ఇతర అన్ని సంక్షేమాల కార్యక్రమాలు ఇల్లు మనం వీళ్ళకి వచ్చేసి పన్నెండు వేల ఆరు వందల డెబ్బై యొక్క ఉద్యోగాలకి మంజూరు చేసే అవకాశం ఉంది ఈ యొక్క శాఖ వచ్చేసి మనకు వచ్చేసి శాఖ సాంఘిక సంక్షేమ గిరిజన శాఖ కింద పనిచేయడం జరుగుతుంది ఇక పన్నెండు అది మురుస్త శాఖ ఈ యొక్క కొన్ని అవసరాలకు మాత్రమే ఎక్కడైతే కోస్తా ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మాత్రమే నియమించే అవకాశం ఉంది చేపల పంపిణీ వంటి కార్యక్రమంలో సహాయకారిగా పనిచేయడం మరి దాదాపు బిల్లు వచ్చేసి ఐదు వందల యొక్క కొత్తగా ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క షాక్ వచ్చేసి మత్స్యకారక షాక్ అయితే పనిచేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా మనకు దాదాపుగా వచ్చేసి ఈ విధంగా మనకు కొత్తగా పండ ఉద్యోగాలు అయితే రావడం అయితే జరుగుతుంది మరి ఇందులో ప్రధానంగా మనం చూస్తే ఈ యొక్క సర్వే ఎస్టెంటు అలాగే మరి ఇంజనీరింగ్ అసిస్టెంట్ మరి డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్ వీరికి వచ్చేసి మనకు దాదాపుగా అన్ని ప్రతి ఒక్క అంటే ప్రతి ఒక్క సచివాలయంలోనూ నియమించే అవకాశం అయితే ఉంది అలాగే మనకు ప్రధానంగా హైయెస్ట్ పోస్టులు చూసుకుంటే కనుక ఇవి అయితే ఉండడం జరుగుతున్నాయి మరి ఈ విధంగా దాదాపుగా మనకి తొంభై తొమ్మిది వేల నూట నలభై నాలుగు పోస్టులు అయితే భర్తించడం జరుగుతుంది మరి కొత్తగా పట్టణాల్లో ఏర్పాటవుతున్న మూడు వేల ఏడు వందల ఎనభై ఆరు వార్డు సచివాలయాల్లోనూ దాదాపుగా ముప్పై నాలుగు వేల ఏడు వందల ఇరవై మూడు మంది అయితే నియమించే అవకాశం ఉంది మరి వీరిలో దాదాపుగా పది కొత్త ఉద్యోగాలు అయితే నియమిస్తున్నారు మరి ఆ ఉద్యోగాలు మరి వారి విధులు వారు ఏ శాఖ కింద అంటే పనిచేస్తారో చూద్దాం చూడండి ప్రధానంగా వార్డు పరిపాలన కార్యదర్శి వీరు వచ్చేసి సాధారణ పరిపాలన సమన్వయం సమస్యల పరిష్కారం ప్రజాస్పందనలు మరి మున్సిపల్ పనులు మరి తదితర అంశాలైతే వీరి ప్రధాన విధి మరి అలాగే వీరికి సంబంధించిన శాఖ వచ్చేసి మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ అలాగే వార్డు సౌకర్యాల కార్యదర్శి నీటి సరఫరా పౌర సౌకర్యాలు రోడ్లు మరియు మురికి కాలువలు మరియు శ్మశాన వాటికలు తదితర అంశాలు వీరి కింద అయితే రావడం జరుగుతుంది వీరికి కూడా సంబంధించిన మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ అయితే ఉండడం జరుగుతుంది అలాగే మూడో పోస్ట్ వచ్చేసి పారిశుధ్య మరియు పర్యావరణ కార్యదర్శి వీరికి వచ్చేసి ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ మరియు పర్యావరణ శాఖ పరిరక్షణ జంతు సంరక్షణ తదితరులు వీరికి వచ్చేసి మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ అయితే రావడం జరుగుతుంది అలాగే నాలుగోది వార్డు విద్యా కార్యదర్శి మున్సిపల్ విద్య మరియు అమ్మఒడి స్కాలర్షిప్ మరియు ఫీజు రింబర్స్మెంట్ అండ్ కీలక గణాంకాలు మరియు ఇతర అంశాలు వీరి కిందకైతే రావడం జరుగుతున్నాయి మరి వీరికి వచ్చేసి మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ కిందకి రావడం అయితే జరుగుతుంది అలాగే ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ కార్యదర్శి అర్బన్ ప్లానింగ్ సంబంధించిన భూ వినియోగం మరియు పట్టణ భూ విని నిర్మాణం మరియు అగ్నిమాపక సిబ్బంది పట్టణ అటవీ శాఖ నీటి సంరక్షణ విధులు మరి అలాగే వీళ్ళు వచ్చేసి మున్సిపల్ మరియు పట్టణ అభివృద్ధి శాఖ కిందకి రావడం జరుగుతున్నాయి మరి సంక్షేమ యొక్క అభివృద్ధి కార్యదర్శి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తదితర యువతకు ఉపాధి పట్టణ పేదరి నిర్మాణ మరి వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ పెంచిన కాని వీటి వీటిలు మరి వీరికి వచ్చేసి మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ కిందకైతే రావడం జరుగుతుంది మరి అలాగే వార్డు ఇంధన కార్యదర్శి మరి వీరు వచ్చేసి వీధి దీపాలు వీధి విద్యుత్ సరఫరా విద్యుత్ సబ్సిడీ తదితర అంశాలు వీటి వీధి కిందకైతే రావడం జరుగుతుంది వీరు వచ్చేసి ఇంధనం యొక్క శాఖ కిందకైతే రావడం జరుగుతుంది అలాగే వార్డు ఆరోగ్య కార్యదర్శి ప్రజారోగ్యం మరియు జనన మరణాల నమోదు ఆరోగ్య ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ బీమా సమగ్ర శిశు అభివృద్ధి పథకం ఐసిడిఎస్ తదితర అంశాలు వీరి కిందకి రావడం జరుగుతుంది వీరికి సంబంధించిన శాఖ వచ్చేసి వైద్య ఆరోగ్యం యొక్క సంబంధించిన శాఖ అలాగే వార్డు రెవెన్యూ అధికారి భూ పరిపాలన రెవెన్యూ కార్యక్రమాలు మరి అలాగే పౌర సరఫరాలు మరి డిజిటలైజేషన్ సర్టిఫికెట్లు జారీ విపత్తు నిర్వహణ వీరి విధులు వీరు వచ్చేసి మున్సిపల్ ఆఫీస్ సంబంధించిన అభివృద్ధి శాఖ కిందకైతే రావడం జరుగుతుంది పదవది వార్డు మహిళ బలహీన వర్గాల పరిరక్షణ కార్యదర్శి శాంతి భద్రత మహిళ మరియు బలహీన వర్గాలపై అత్యాచారం నిరోధం మరియు సంబంధించిన సేవలు మద్యపాన నిషేధం మరియు తదితర అంశాలు ఈ యొక్క వీరి కిందకి రావడం జరుగుతుంది వీళ్ళు వచ్చేసి హోమ్ మరియు పోలీస్ శాఖ కిందకి రావడం అయితే జరుగుతుంది ఈ వీళ్ళు మనం ప్రధానంగా మనం చూస్తే దాదాపుగా లక్ష ముప్పై మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు కొత్త ఉద్యోగాలు అయితే ఏర్పడవడం జరుగుతున్నాయి ప్రతి ఒక్క గ్రామంలోనూ ఈ యొక్క మన గ్రామ సచివాలయం సంబంధించిన పదకొండు వేల నూట పద్నాలుగు గ్రామ సచివాలయాలలోను ప్రతి గ్రామ సచివాలయంలోనూ పది నుంచి పన్నెండు ఈ యొక్క కొత్తగా ఉద్యోగాలు అయితే నియమించే అవకాశం ఉంది ఇలా నియమించగా మనకు దాదాపుగా తొంభై తొమ్మిది వేల నూట నలభై నాలుగు ఈ యొక్క మరి కొత్త ఉద్యోగాలు అయితే రావడం అయితే జరుగుతున్నాయి దానికి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన విడియోలు కూడా మనం తెలుసుకుందాం మరి అదేవిధంగా వార్డుల్లో వచ్చేసి మనకు దాదాపుగా మూడు వేల ఏడు వందల ఎనభై ఆరు యొక్క మరి ఈ యొక్క కొత్తగా వార్డు సచివాలయాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు మరి అందులో కావాల్సిన అంటే పది ఉద్యోగాలు నియమిస్తే కనుక మనకు ముప్పై నాలుగు వేల ఏడు వందల ఇరవై మూడు యొక్క మరి కొత్త ఉద్యోగాలు అయితే అవసరమవుతున్నాయి ఈ విధంగా మనకు రాష్ట్రంలో దాదాపుగా లక్ష ముప్పై మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు ఉద్యోగాలైతే రావడం జరిగింది మరి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మన త్వరలోనే అంటే పది రోజుల్లో రావడం అయితే జరుగుతుంది మరి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఏడు నుంచి పది రోజుల పట్టే అవకాశం ఉంది ఈ వీడియోలో ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి ఇలాంటి మైండ్ రేస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి